ఖగోళ పరంగా చంద్రగ్రహణం అనేది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటుగా లేదంటే ఇటుగా తిరుగుతూ ఉంటాడు. సూర్య చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజు పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండి చంద్రుడు రాహు వద్ద కాని లేదా కేతు వద్ద కాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి చంద్రబింబం కనపడకపోతే సంపూర్ణ చంద్రగ్రహణం అని, కొంత భాగం కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. అయితే ఈ నెల 31వ తేదీ రోజున పుష్యమి ఆశ్లేష నక్షత్రాలలో కర్కటక రాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కటక సింహ లగ్నాలలో రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ప్రారంభమవుతుంది. గ్రహణ ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3:23. సంపూర్ణ సూర్యబింబం దర్శన కాలం మొత్తం 76 నిమిషాలు. చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా ఖండం, అమెరికా, యూరప్, ఈశాన్య ప్రాంతాలలో కూడా కనిపించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాలయందు చంద్రగ్రహణం కనపడుతుంది. ఈ గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టిపరంగా మకర రాశి అవటం చేత ఈ రెండు రాశుల వారు పుష్యమి ఆశ్లేష మకర నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుందని జ్యోతిషులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది. గ్రహణం ఎవరికైనా గ్రహణమే కాబట్టి 12 రాశుల వారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం జరిగే సమయాలలో చంద్రుడు కర్కటక లగ్నంలో ఉంటాడు. ఆ రోజున గ్రహణం పట్టు స్నానం, ఫిబ్రవరి 1వ తేదీన గ్రహణ విడుపు స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. అయితే గ్రహణ పట్టు స్నానం చేయటానికి సమయం దొరకకపోతే కనీసం 1వ తేదీన గ్రహణ విడుపు స్నానం మాత్రం తప్పకుండా చేయాలి. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున కొడుకులున్న వ్యక్తులు బట్టలు పెట్టాలని, కొబ్బరికాయలు కొట్టాలని, ఇంకా అనేక పనులు చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింటినీ నమ్మాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయం పుణ్యకాలమని పురాణాలు చెబుతున్నాయి. పంచాంగం ద్వారా గ్రహణ స్పర్శం మోక్ష కాలాలను తెలుసుకుని స్నానం చేయాలి. గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాలతోనే చేయాలి. గ్రహణ కాలంలో చేసే జపం, ధ్యానం, హోమం మొదలైనవన్నీ కూడా అధిక ఫలితాలనిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.